దంతాలు పసుపచ్చగా ఉన్నాయా? చాలా పేస్టులు వాడి బోర్ కొట్టిందా? అయితే ఒక్కసారి ఇవి ట్రై చేయండి. ఎవరినైనా ఆకట్టుకోవటానికి ముఖం మీద ఉండే చిరునవ్వు ఒకటి సరిపోతుంది. ప్రకాశవంతమైన దంతాలు మీ చిరునవ్వును అందంగా చేస్తాయి, కానీ మీ పళ్ళు పసుపు రంగులో ఉంటే అది మీ వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది. దంతాలు పసుపు రంగులో ఉండటానికి చాలా కారణాలు ఉండవచ్చు. పళ్ళు చాలాసార్లు శుభ్రపరిచినప్పటికీ దంతాలు పసుపు రంగులోకి మారతాయి. మీరు కూడా పసుపు దంతాలను వదిలించుకోవాలనుకుంటే కిచెన్లోని ఈ పదార్థాలను ట్రై చేయండి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం. ఒకటి, రోజువుడ్ నూనె పూయటం. పళ్లకు నూనె పూయటం ద్వారా నోట్లో బ్యాక్టీరియా పెరగదు. అదనంగా టాక్సిన్లు శరీరం నుంచి పదార్థాలను బహిష్కరించడానికి పనిచేస్తుంది. పొద్దుతిరుగుడు రోజువుడ్ నూనెను మీ దంతాలకు పూయండి. ఇది కాకుండా కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ఇది చాలా లోరిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. ఇది మంటను తగ్గించడానికి మరియు బ్యాక్టీరియాను చంపడానికి పనిచేస్తుంది. రెండు, బేకింగ్ సోడాతో బ్రష్ చేయండి. బేకింగ్ సోడా సహజంగా దంతాలను శుభ్రం చేయడానికి పనిచేస్తుంది. ఇది టూత్పేస్ట్లో కూడా ఉపయోగిస్తారు. ఇది ఆల్కలైన్ స్వభావం కలిగి ఉంటుంది. దీని కారణంగా బ్యాక్టీరియా పెరగదు. టూత్పేస్ట్లో బేకింగ్ సోడాను కలపడం ద్వారా పళ్ళు మెరిసే విధంగా తెల్లగా మారుతాయని అధ్యయనం వెల్లడించింది. ఇందుకోసం మీరు ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాలో 2 టీ స్పూన్ల నీటిని కలపాలి. బ్రష్తో దంతాలపై రుద్దాలి. మంచి ఫలితం కోసం వారానికి 2 నుంచి 3 రోజులు చేయండి. 3, కాల్షియం ఉండే ఆహారం తినండి. శరీరంలో కాల్షియం లేకపోవటం అనేక వ్యాధులకు దారితీస్తుంది. అందువల్ల మీరు మీ ఆహారంలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా తీసుకోవటం చాలా ముఖ్యం. చాలా మందిలో కాల్షియం లేకపోవటం వల్ల పళ్ళల్లో సమస్యలు వస్తాయి. మీ ఆహారంలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా తీసుకోవాలి. ఇది మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 4, హైడ్రోజన్ పెరాక్సైడ్. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్. ఇది బ్యాక్టీరియాను చంపడానికి, గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. బేకింగ్ సోడా 1% హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించే పేస్ట్ దంతాలను తెల్లగా చేస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. పలుచన హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడాలని గుర్తుంచుకోండి.